అమ్మా మీరు ఎంతవరకు చదువుకున్నారంటే రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఎవరు కూడా పదో తరగతి దాకా చదవలేదు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ధనవంతుల కుటుంబాలు ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారి మనవడు, మరి ముఖ్యమంత్రి గారి మనవడో మనవరాలో మంత్రుల మనవల్లో మనవరాలో ఎమ్మెల్యేల పిల్లలు వాళ్ళు డబ్బు లేదని చదవడం ఆపేస్తారా? వాళ్ళు మా ఊరికి బస్సు రాలేదని చదువు ఆపేస్తారా? మా ఇంటికి కరెంట్ లేదని ఆపేస్తారా? మాకు పుస్తకాలు లేవని చదివి ఆపేస్తారా? ఆపేయరు మిత్రులారా. వాళ్లకు లగ్జరీ కార్లు ఉన్నాయి, ఇండ్లకే పంతులు వచ్చి చెప్పిపోతారు, 40 లక్షల రూపాయల పాకెట్ మనీ కూడా ఇస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. మనకు 4 రూపాయలు కూడా దొరకవు. మన మీరు చూసినారు కేటీఆర్ గారి అబ్బాయి హిమాన్షు, ఆయన ఏమన్నాడు, మా నాన్నగారు ఇచ్చిన 40 లక్షల రూపాయల పాకెట్ మనీతోని కేశనగర్ స్కూల్ను నేను డెవలప్ చేస్తున్నాను అన్నాడు. మీకెంత వస్తుంది పాకెట్ మనీ? ఎంత వస్తుంది? 10 రూపాయలు 20 రూపాయలు వస్తే గ్రేట్ మిత్రులారా. మిత్రులారా ఇది తెలంగాణలో పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మరి మనం చూస్తున్నాం. 3IIT బాసరలో విద్యార్థులు 15 రోజులుగా ఎండొచ్చినా వానొచ్చినా క్యాంపస్లోనే ఉండి సామూహిక నిరాహార దీక్ష చేసి మాకు ఏమొద్దు, మా ముఖ్యమంత్రి గారిని మేము చూడాలనుకుంటున్నామంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్క విద్యాలయానికి కూడా పోలేదు. ఒక్క విద్యాలయానికి కూడా పోలేదు. 3IIT బాసర మాత్రమే కాదు, ఒక్క విద్యాలయానికి కూడా పోలేదు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ప్రైవేటు పబ్లిక్ యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలను బాగా చేయండి అని అంటే వీళ్ళు మనకి ఇచ్చింది ఏందయ్యా, ప్రైవేటు యూనివర్సిటీలు, ఫేక్ యూనివర్సిటీలు. నిన్న కాక మొన్న మీరు గురునానక్ కాలేజీలో చూసినారు, గురునానక్ కాలేజు ఇబ్రహీంపట్నంలో గురునానక్ యూనివర్సిటీ అని పోటీ పెట్టుకున్నాడు ఆయన. 4 సంవత్సరాలు విద్యార్థులను మాయమాటలు చెప్పి 100,000 రూపాయలు గుంజుకొని రాష్ట్రకి ఏం చెప్పినారు, మాకు యూనివర్సిటీ అఫిలియేషన్ లేదు అని చెప్పి విద్యార్థుల చేతికి చిప్ప ఇచ్చిండ్రు. కావేరీ యూనివర్సిటీ, దానికి కూడా లైసెన్స్ లేదు, దీనికి లేదు. శ్రీనిధి యూనివర్సిటీకి లైసెన్స్ లేదు. ఈ లైసెన్స్ లేని యూనివర్సిటీలో పేద మధ్యతరగతి చెందిన విద్యార్థులందరినీ కూడా తీసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసిండ్రు. ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. పేద విద్యార్థులు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంటే, ప్రైవేట్ మెడికల్లో చదువుతూ ఉంటే వాళ్లకు కనీసం ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. 2,500 కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయంటే మన విద్య మీద ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఒక్కసారి చూడండి.